ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పాలనకు చర్మగీతం పాడతామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగాయి. దేవినేని ఉమను అక్రమంగా అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. చిలకలూరిపేటలో అక్రమ మైనింగ్, మట్టి, మద్యం, పేకాట, అవినీతి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. గ్రామ స్వరాజ్యం కొరకు ఏర్పాటు చేసిన సర్పంచ వ్యవస్థను కించపరిచే విధంగా అధికారులకు కోత పెట్టారు. అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలకి సామాన్యుడు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ధనమాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో, స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో, స్థానిక శాసనసభ్యుల తర్వాత ఉన్నటువంటి కేడర్ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చిలకలూరిపేటలో అయితే 500 లారీలు మట్టి ఇసుక రోజు పోతా ఉంది. ఈ డబ్బు ఎవరికి చేరుతా ఉంది? 500 లారీలు చిలకలూరిపేటలో మట్టి గాని, ఇసుక గాని, మద్యం గాని, చౌకడిపో బియ్యం గాని, పేకాట క్లబ్బుల ద్వారా గాని, ఒక్కొక్క శాసనసభ్యుడు, శాసనసభ్యురాలు గాని 200 నుంచి 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. స్థానిక నియోజకవర్గంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ఆ వనరులను కొల్లగొడతా ఉన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఈరోజు అధికార పార్టీ అరాచకాలకి సామాన్యుడు నోటు మీద వేలేసుకునే పరిస్థితి, మాట్లాడితే అక్రమ కేసు పెడతారేమో అని ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెలకు 10 లారీలు మద్యం పోతా ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక 20 కేసులు పట్టుకుంటారు. ఎందుకంటే ఆ 10 కేసులో 20 కేసులో కూడా పట్టుకోకపోతే చిలకలూరిపేటలో యథేచ్ఛగా జరిగే మద్యాన్ని అధికారుల మీద ఒత్తిడి లేకుండా ఉండటం కోసం ఆ 10-20 కేసులు తూతూ మంత్రంగా పట్టుకుంటున్నారు. 10 లారీలు ప్రతి నెల అమ్ముడు పోతా ఉంది చిలకలూరిపేట నియోజకవర్గం. రోజుకు 500 లారీలు మట్టి ఇసుక. ఈ విధంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరుల్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.